స్ఫటికలింగం గురించి అంత ప్రధానంగా ప్రస్తావన చేయడం, దాన్ని జ్యోతిర్లింగము అని ఎందుకు పిలవడం అంటే దానికి ఒక పెద్ద విశేషం ఉంది. స్ఫటికాన్ని నీళ్లతో అభిషేకం చేస్తున్నారనుకోండి, లేదా నీళ్లలో స్ఫటికలింగం ఉందనుకోండి, అది నీటితో కలిసిపోతుంది, ఇక లింగం కనపడదు. మీకు మిగిలినటువంటి శివలింగాలకు చేసేటటువంటి అభిషేకానికి, స్ఫటికలింగానికి చేసేటటువంటి అభిషేకానికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది. స్ఫటికలింగానికి అభిషేకం జరుగుతూ ఉండగా ప్రధానంగా ఏ పదార్థంతో చేస్తున్నప్పుడు పరవశించిపోయి చూడాలని చెప్పారంటే జలాభిషేకం జరుగుతుంటే, శుద్ధ జలంతో అభిషేకం జరుగుతున్నప్పుడు దాని సౌందర్యం వర్ణనాతీతం చూసి తీరాలి. ఆ నీటి చేత తడిసిపోయినప్పుడు నీరు స్ఫటికలింగం అభేదం అయిపోతాయి, అసలు కనపడదు, నీరు కనపడకుండా జారుతుంది. దాన్ని అనుభవించడం అంత తేలికైన విషయం కాదు. ఎందుచేతనంటే హర్షవర్ధనుడని ఒక మహానుభావుడు, రాజ్య పరిపాలన చేసినవాడు, అపారమైనటువంటి సరస్వతీ కటాక్షాన్ని పొందాడు. ఆయనకి చిన్నతనంలో తండ్రి పోతే వాళ్ళ అమ్మగారు సరస్వతీ మంత్రం ఇచ్చారు. ఆయనకి చిన్నప్పుడే వంట పట్టి ఏం చేస్తున్నా సరస్వతీ మంత్రం చేస్తుండేవాడు. ఒకరోజు తల్లి గుండెల మీద పడుకున్నాడు పసిపిల్లవాడు, పడుకుని కూడా సరస్వతీ మంత్రం చేస్తున్నాడు. వాళ్ళ అమ్మగారికి ఒక కోరిక ఉండేది, హర్షుడికి చాలా తొందరగా సరస్వతీ మంత్రం పట్టివ్వాలని. దానికి ఏదో ఒక వామాచార ప్రయోగం గురించి ఆలోచించిన తల్లి ఏం చేసిందంటే, ఆయన తన గుండెల మీద పడుకుని ఉండగా తన కంఠం కోసేసుకుంది. అది తెలియని పిల్లవాడు ఆమె గుండెల మీదే పడుకునే మంత్రం చదివాడు, సిద్ధించింది సరస్వతీ కటాక్షం. అద్భుతమైనటువంటి సరస్వతీ కటాక్షం వచ్చి ఆయన శివలింగం మీద ఎన్నో విషయాలు చెప్పాడు. ఆ శివలింగం గురించి చెప్తున్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు, కాంచీపురాన్ని ప్రస్తావన చేస్తూ, కాంచీపురంలో చంద్రమౌళీశ్వరలింగం యోగలింగం స్ఫటికలింగం, ఆ లింగం గురించి ప్రస్తావన చేస్తూ ఆయన ఒక మాట అంటాడు, యస్యాసౌ జవ జలదేవత స్ఫటిక భూః జాగర్తి యోగేశ్వరః అంటాడు. యస్యాసౌ జలదేవత స్ఫటిక భూః, అక్కడ రాజుగారు ఒక పెద్ద తటాకం తవ్వించాట, తటాకం నిండా నీళ్లు. ఆ నీటి ఒడ్డుకి వెళ్ళి నిలబడితే అందులో చేపలు తిరిగితే కనపడతాయి, అందులో తాబేళ్లు తిరిగితే కనపడతాయి. పైకి నించుని లోపలికి చూస్తే మహానందిలో ఉన్నటువంటి తటాకంలా దాని అడుగు కనపడుతుంది. కానీ అందులో ఒక స్ఫటికలింగాన్ని పెట్టి అభిషేకం చేస్తే మాత్రం లింగం కనపడదు అన్నాడు. యస్యాసౌ జలదేవత స్ఫటిక పూజాగర్తి యోగేశ్వరః అంటే, స్ఫటికలింగానికి జరిగేటటువంటి అభిషేకంలో అద్భుతం ఏది అంటే జలముతో అభిషేకం. రెండవది, స్ఫటికలింగం నిర్గుణస్వరూపం. స్ఫటికలింగం దగ్గరికి వెళ్ళి కూర్చుని దానికి జరుగుతున్నటువంటి అర్చన చూసినా, దానికి జరుగుతున్న అభిషేకం చూసినా అసలు పరబ్రహ్మము యొక్క స్వరూపము అవగతమవుతుంది అన్నారు.